పురుషోత్తం రెడ్డి గారు వారు మా ఫ్యామిలీకి ఎన్నో ఇంట్రెస్ట్ అండి. దగ్గర మా చిన్నయ్య డాక్టర్ లక్ష్మారెడ్డి గారు వారు కలిసి ఏవి కాలేజ్లో చదువుకున్న రోజులు మాకు యాదికున్నవి. వారు ఇంజనీర్గా ఉండే అట్లనే అదే కాక తనూరు మా అమ్మ వాళ్ళ ఊరు కోదాడలో పక్కకు పక్కకు ఉండేది. అయితే చిన్న ఉన్నప్పటి సంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పురుషోత్తం రెడ్డి గారు మా కుటుంబానికి దగ్గరుండేది. ఈరోజు తను నిండు జీవితం గడిపి ఈరోజు పీస్ఫుల్గా నిద్రలనే మరణిపోయినరు. వారికి ఆత్మశాంతి కలుగుతుందని నాకు నమ్మకం ఉంది. అట్లే కుటుంబ సభ్యులకు అందరికీ సంతాపం తెలుపుతున్నా మరోసారి. అందరి కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతూ ఓం శాంతి. పురుషోత్తం రెడ్డి గారు ఒక ఇంజనీర్గా బిహెచ్ఎల్లో జనరల్ మేనేజర్గా చాలా కాలం పనిచేసినారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి చాలామంది యువకులకు ఉపాధి కూడా కల్పించినారు. ఆ తర్వాత ఒక ఇండస్ట్రియలిస్ట్గా వారు సాగర్ ప్రియ సిమెంట్స్లో కూడా కీలకమైన పాత్ర పోషించారు. వారి జీవితకాలంలో ఎప్పుడు కూడా ఒక సౌమ్యంగా ఒక మంచి క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా వారి జీవితకాలం కొనసాగింది. ఈరోజు వారు మరణానికి తీవ్రమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని ఆ భగవంతుని ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తున్నారు.